Okay, now, as I promised, I'm going to tell you about what happens when a person dies afterwards. నేను మీకు చెప్పిన విధంగా ముందు వాగ్దానం చేసిన విధంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. This is one of the topics sometimes pastors also get puzzled or confused. ఈ యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాశ్నగారులు కూడా కొన్నిసార్లు ఇది ఏంటి అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. If I ask them what is hell, what is heaven, where is Satan right now, when is he going there and all these things, and then there will sometimes nobody knows what the answer is. పరలోకం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది, సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ప్రశ్నలు కానీ మనం అడిగినట్లయితే కొంతమంది సేవకులు కూడా దాని గురించి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. I am going to explain tonight what is all about hell and heaven. ఈ రాత్రి వేళ నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి నేను మీకు వివరించబోతున్నాను. So before that I'll tell you a story. దానికి ముందు నేను ఒక చిన్న కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. A boy's grandmother died. ఒక బాబు యొక్క నాన్నమ్మ మామగారు చనిపోయింది. And the father told his son. కుమారుడితో ఆయన తండ్రి చెప్పాడు కదా. And that his grandma went to heaven. మన యొక్క మామగారు పరలోకం వెళ్ళింది అని చెప్పాడు. And that's how we usually tell if a person dies, right? ఎవరైనా చనిపోతే మనం కూడా అదే మాట చెప్తాం, అవునా కదండి. So in America they take the body immediately and put it in a funeral home. They won't keep the body in the house. అమెరికా దేశంలో ఏం చేస్తారంటే చనిపోయిన వెంటనే ఆ యొక్క శరీర దేహాన్ని వాళ్ళ ఇంటి కాడ పెట్టుకొని కానీ తీసుకుని వెళ్ళి ఒక స్థలంలో ఉంచుతారు. So after 2 days the father said, తండ్రి చెప్పాడు కదా, let's go and visit grandma. మనం వెళ్ళి మన యొక్క మామగారిని దర్శిద్దాం అన్నాడు. And then the boy went to the funeral house and the body was kept. దేహం ఎక్కడైతే పెట్టబడిందో అక్కడికి ఆ బాబు వెళ్ళాడు. And then after looking at the grandma, అక్కడ మామగారిని చూశాడు. And looked at around everybody, అక్కడ ఉన్న వారందరిని చూశాడు. And he said, ఆయన చెప్పింది ఏంటండి, oh this is heaven. ఓ ఇక్కడైనా పరలోకం ఉన్నదే అని అన్నాడు. Because earlier the father said the grandma went to heaven, right? ఇంతకు ముందే నాన్నగారు ఏం చెప్పాడు, మామగారు పరలోకం వెళ్ళిందని చెప్పాడు. అంటే ఇక్కడ మా పరలోకం అని చెప్పి అనుకుంటూ మొదలు పెట్టాడు. Now he thought the funeral home is heaven. Funeral home అన్నది పరలోకం అని చెప్పేసి బాబు అనుకుంటున్నాడు. The boy was looking at only the body. ఇక్కడ ఉన్నటువంటి దేహాన్ని బాబు చూస్తూ ఉన్నాడు. That is only a shell, it is only a tent. ఈ యొక్క దేహం అనేది ఒక టెంట్ లాంటిది మాత్రమే. The real you is not seen, it is a spirit. మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది నీవు, నిజమైన నీవు కనబడదు. So the body is left there and you will be taken away. కాని ఈ యొక్క దేహం వదిలి పెట్టబడుతుంది, నీవు చూసుకొని వెళ్ళబడతావు. So these are the things I told you yesterday. ఈ విషయాల్లో నేను మీకు నిన్న చెప్పడం జరిగింది. So we'll read one other passage, 1 Thessalonians. మరొక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి థెస్సలొనీయ పత్రిక chapter 4 నాలుగవ అధ్యాయం 13th verse. 13వ వచనం. But I do not want you to be ignorant, brethren, concerning those who have fallen asleep. So let me explain the situation here. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించనీయండి. Actually Paul was saying that when Jesus Christ is going to come back, పౌలు చెప్పేదేంటంటే యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. And then he will take all the believers up. విశ్వాసులందరిని కూడా ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. So the whole church was waiting. దాని కోసం సంఘం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. While they were waiting, సంఘం ఎదురు చూస్తూ ఉండగా some of the people they became old and they started dying. ఇలా ఎదురు చూస్తూ ఉండగా కొంతమంది వృద్ధులైపోయి చనిపోతున్నారు. And then people got confused, what is this, we thought God is going to come back and take us home and our grandparents are all dying here. కొంతమంది అనుకుంటున్నారు కదా, యేసు ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. మా యొక్క తాతలు మామలు వీళ్ళందరూ చనిపోతూ ఉన్నారే అని ఆలోచన అనుకుంటున్నారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ హి రోట్ దిస్ ప్యాసేజ్. అలాంటి సందర్భంలో ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. అండ్ వర్స్ 16 ఈ 16వ వచనంలో ఈ యొక్క రెండవ రాకడా అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని
మధ్యాకాశానికి వస్తాడు మనము ఎత్తబడతాము సో వెన్ వి ఆర్ రాప్చర్డ్ వి గెట్ ఎ గ్లోరిఫైడ్ బాడీ మనమందరం కూడా మహిమాన్వితమైన శరీరాన్ని ధరించుకొని ఎత్తబడతాము నాట్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ దట్ విల్ డికే మనకున్నటువంటి నశించిపోయి ఈ శరీరము కాదు ద బాడీ విత్ ద గ్లోరిఫైడ్ బాడీ ఇస్ ఎ గ్లోరియస్ బాడీ విచ్ విల్ నాట్ డై మహిమాన్విత శరీరం ఏంటంటే మహిమ కలిగిన శరీరం అది ఎన్నటికీ చనిపోయేది కాదు అండ్ దట్ బాడీ is we have seen that how that body operates ayaka shariram ye vidhanga pani chestundo manu chusam jesus christ came into the room and the disciples shut the door shishyulu dwarani mooskoni unnapadiki yesu prabhu vaari daggariki raavadam manaku telusu so he appeared in a glorified body yesu christu mahimanyutamaina dehamuto vaari mundu pratyakshamayyadu and there are many other glorious things that will happen with the glorified body maramo mahimanyuta chemaina shariram kaliginappudu mahimanyutamaina చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి సో వాట్ ఈస్ హి సేయింగ్ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఫస్ట్ ద పీపుల్ హూ ఆల్రెడీ డైడ్ యాస్ బిలీవర్స్ విశ్వాసులుగా ఎప్పటికే చనిపోయిన వారు మొదటిగా దే విల్ బి రాప్చర్డ్ అప్ ఫస్ట్ వారు మొదటిగా లేపబడతారు అండ్ దెన్ దోస్ హూ ఆర్ ఆల్ లైక్ us హియర్ మనం ఇక్కడ ఉండి సజీవులుగా ఉన్న వారందరూ కూడా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ బిలీవర్ నీవు నిజంగా విశ్వాసమైనట్లయితే వి విల్ బి కాట్ ఆఫ్ టుగెదర్ టు మీట్ ద లార్డ్ ఇన్ ది ఎయిర్ మనం ప్రభువుని కలుసుకోవడానికి మనము కూడా ఎత్తబడతాము and that is the glorious rapture అది మహిమాన్వితమైనటువంటి ఎత్తబడే కార్యక్రమము and then some people will think that there is no hell కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా నరకం లేదు and there is nothing like that అలాంటిది ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు let's read a verse from Luke chapter 13 లూకా సువార్త 13వ అధ్యాయంలోనటువంటి ఒక వచనం చదువుగా but he will say I will tell you I do not know you where you are from depart from me all you workers of iniquity and verse 28 there will be weeping and gnashing of teeth abraham isaac yaakobulanu sakala pravartulanu devuni rajyamlo untayu ir velapaniki troyipoyatayu ir chuchinappudu ir yerchu pattukottudu weeping and gnashing of teeth ikkada yerpulu pontlakottulu untundi with the pain they will gnash their teeth in weeping and crying ikkada yerputonu kannidutonu varu pontlakottu untaru let's read chapter matthew chapter 13 matthew swartha 13th adhyayam verse 42 42th vachanam and he will cast them in the furnace of fire ayana varini padchuna agnigundamlo paravestadu there will be wailing and gnashing of teeth akada pandlu karagatam untundi there will be a furnace of fire akada agni jwalalu manduchu untayi if you go and touch a hot pot or something or a stove na mana stove ni gaane manu oka veediga unna kondani gaane taaginatlayite what do you say oh I like it do you say that meeru danni antukune untaru naaku chaala ishtam ani cheppanara oh ఖాళీది అంటే ప్రతిచేస్తా ఇమిడియట్లీ యు టేక్ యువర్ హ్యాండ్ ఆఫ్ నీ చేతిని అక్కడ నుంచి తీసివేస్తా వెంటనే వాట్ ఇఫ్ యు హావ్ టు స్టే ఇన్ ద ఫైర్ ఆల్ ద టైం నీవు గానీ ఒకవేళ ఎల్లప్పుడూ అగ్నిలో ఉండవలసి వస్తే దట్ ఈస్ ఎ ట్రాజెడీ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ థింగ్ చాలా భయంకరమైన పరిస్థితిగా దుఃఖకరమైన సందర్భం అది సో దేర్ ఈస్ ఎ లేక్ ఆఫ్ ఫైర్ మండుచున్న అగ్ని సో రైట్ నౌ వెన్ పీపుల్ థింక్ హెల్ ఇప్పుడు గానీ నరకం అనుకున్నట్లయితే So the hell is something different from the lake of fire. అయ్యగా అగ్ని మండుచున్న అగ్ని కంటే ఇది భిన్నంగా ఉంటుంది. In Revelation chapter 20, నా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో and the verse 11 and 12. 11 12 వచనాలలో ఉంది కదా. And I saw the dead small and great. The sea gave up the dead who were in it. And death and Hades delivered up the dead who were in them, and they were judged each according to the work. The death. Adam no, Uthulo kuno, Agni kuno, Panamaya padino. Ye Agni kuno, Redo ogaranamu. Yavani pereyo no, Jiva granamu, Raya granamu, Panamani yada. But Agni kuno, Panamaya padino. The death and Hades were placed in the cast into the lake of fire. Marana manadi. అగ్ని గుండంలో తోయబడుతూ ఉంది డెత్ అండ్ హేడిస్ ఈ యొక్క నరకము అలాగే అగ్ని గుండంలో తోయబడుతూ ఉంది సో రైట్ నౌ ద హెల్ ఇస్ ఎంప్టీ ఇప్పుడు ఈ నరకం అన్నది ఖాళీగా ఉంటుంది మెనీ పీపుల్ ఈవెన్ డోంట్ నో దట్ దే విల్ ఆల్వేస్ థింక్ ఓ దేర్ ఇస్ హెల్ ఫిల్డ్ విత్ ద హెల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దట్ విల్ బి ఎ ఫ్యూచర్ ఈవెంట్ వేర్ డెత్ అండ్ హేడిస్ విల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ కొంతమంది అనుకుంటూ ఉన్నారు కదా నరకంలోకి ఇప్పటికే వెళ్ళిపోయారని చెప్పేసి అది వాస్తవం కాదు ఇప్పుడు నరకము ఖాళీగా ఉంటుంది బట్ దేర్ ఇస్ అదర్ ప్లేస్ కాల్డ్ టార్మెంట్ ఇక్కడ బాధపడేటువంటి స్థలం అనేది ఒకటి ఉంది
and there is also a place called paradise. Paradise ane maroka sthalam kuda untundi. So the two places right now are ippudu prasthaniki untunnavi. The place is a paradise. Paradesu. And then there is a torment, the place of torment. Akkada baadha kalige nokku padetundi sthalam maroka untundi. Sometimes people call that hell, but that is narakam ani cheppi kondamandi antu untaru. But in the end, chivarilo, after all the judgment is done, andariki teerpu anedi jarigina tarvata, death and Hades will be cast into the lake of fire. Ayyaka maranamu alage ee yokka manuchu unnatundi aa sthalamu kuda narakamlo thoyabadutundi. At that time hell will be full, the real hell, the lake of fire forever and ever, and that is full. Appudu narakam anedi nippabadutundi. So right now, ippudu when a believer dies, ippudu evaraina viswasi chalipoyinatlayite, when where will he go? Viswasi ekkadiki velthadu? What about a person without believing in Christ? Where does he go? Yesu prabhu nundi vishwasam untundiga evaraina chalipoyinatlayite ayina ekkadiki velthadu? So we are going to study those things with the description Jesus gave. Yesu Kristu cheppina vishayalu nundi ee rendu vishayalu manam nerchukundam. It seems it was told of a cemetery in the state of Indiana in US. America deshamlo ఒక మృత ప్రదేశంలో సమాధి స్థలంలో చెప్పబడిన మాట, దేర్ వాస్ ఎ టూంబ్ స్టోన్ అక్కడ సమాధి దగ్గర పెట్టబడినటువంటి రాయి మీద ఇలా రాయబడి ఉంది. సో లిసన్ టు దిస్ వర్డ్స్, వాట్ వాస్ రిటన్ ఆన్ దట్ టూంబ్ స్టోన్. ఆ యొక్క సమాధి మీద ఉన్నటువంటి ఆ రాయి మీద ఏం రాయబడిందో వినండి. పాస్ స్ట్రేంజర్, వెన్ యూ పాస్ మీ బై, యాజ్ యు ఆర్ నౌ సో వన్స్ వాజ్ ఐ, యాజ్ ఐ యామ్ నౌ సో విల్ బి ప్రిపేర్ ఫర్ డెత్ అండ్ ఫాలో మీ. So he is telling that you wait here and look at me. I am cheptu unnadu kada nivu aagi na vaipu chudandi ani cheppadu. I was like you once before. Meeku laanti vaadine nenu kuda ani aa vyakti cheptu unnadu. But now I am here. Nenu ippudu ikkada unnaru. So better you follow me. Meeku kuda na daggariki randi ani cheppa aa vyakti cheptu unnadu. And then this is somebody else and went and write this like this. Aa samadhi daggariki velli vere vyakti kinda ila raastu unnadu. To follow you, nenu anusarinchadaniki I am not content until I know which way you went. నీవు ఎక్కడికి వెళ్ళారో, ఏ మార్గం గుండా నీ వెళ్ళావో నాకు తెలియకుండా నేను ఎలా నీవు రాగలను. So I don't want to follow you unless I know which way you went. నీవు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియకుండా నేను ఎలా నిన్ను అనుసరించగలను. That is true. అది సత్యమై ఉంటుంది. So the two people that we just studied from the story of the rich man and Lazarus. లాజరు అలాగే ధనికుడి గురించి చదివిన కథలో. We already studied, so I'm not going to read verse by verse. వచనాన్ని ఇప్పుడు చదివాము, దాని గురించి నేను ఎక్కువగా చదివించాలనుకోవట్లేదు. So here we see two people. ఇద్దరు వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. One person rich. ఒక వ్యక్తి ధనికుడు. And the other person the Lazarus poor beggar. మరొక వ్యక్తి దరిద్రుడు అలాగే అడుగునే వ్యక్తి అయితే ఉన్నాడు. So everybody pay attention and listen to this story. ఈ యొక్క కథను మనసు పెట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. Even the kids don't play, listen to the story. పిల్లలు కూడా తిరగొద్దు, జాగ్రత్తగా ఈ కథ వినండి. There are two people, one a rich man. ఒక వ్యక్తి ధనికుడు. And the other person Lazarus poor beggar. Lazarus anna vyakti chaala bedavaadu ayyi unnadu. And he has all sorts of boils on his body. Ayyaka bedavaadiki undinada kuda oppalu kurupulu undi unnai. And dogs come and lick it. Kukkalu vachi ayyaka kurupulu naakutu unnai. And he was asking for a bread that will come from the table of the rich man. Darikuriyaka valla meda nundi padipoyatundi rotte mukkala kosam idu adukuntu unnadu. So in this world when we look at a situation like that, ee lokamlo ilanti paristhiti poor beggar, this guy might have done something wrong. Ayyaka bedavaadu ee bedavaadu ayyadaki nenu tappu chesadu ani cheppi manam anukuntam. And then we will honor this rich guy. Ayyaka darikunde manam gauravistu untam. But when they die, vaallendaru chenipoyinappudu what happened? Em jarugutundi? So we only can see until that point when both of them die. We don't see after that what happens. Vaallendaru chenipoye varaku maatrame manam chudagalam. Chenipoyina tarvata em jarugutundo manaku teliyadu. So the Lazarus died. Lazarus chenipoyadu. He was carried out by the angels. Lazarus chenipoyinappudu devadattalu vachi ayane paralokaniki korupothu unnai. And then the rich man died. Darikudu chenipothu unnadu. What happens when a rich man dies? Darikudu chenipoyinappudu em avutundi? They will inform all the relatives. Bandhulandariki cheptaru. And then they will have a big function or something. Atariki goppa pandaga chesinatluga function chesi aa vyakti sevanu teesukopotharu. And then everybody will participate in that celebration, kind of a sorrow celebration, but still they will celebrate. Chanipara adu dukhamainappudiki andaru kuda pandaga chesukunnattuga chestu untaru. But on this contrary to the poor beggar, aithe ee
భిక్షగాడైనటువంటి ఈ వ్యక్తిని గురించి చూస్తే what happened to him? ఆయన ఏం జరుగుతుంది? There is nobody to come and bury him. ఆయన తీసుకొని వెళ్లి సమాధి చేయడానికి కూడా ఎవరు లేరు. So they throw them at the dump of the city, dump at the outside the city. అతను ఆ శవాన్ని తీసుకొని వెళ్లి పట్టణానికి వెలుపల ఎక్కడ పారేయడం జరుగుతుంది. And that is what happened to Lazarus. లాజరుకి అదే విషయం జరిగిందండి. And for all of us, we can see only up to that point. మనందరం కూడా మనకి ఇంతవరకు మాత్రమే చూడగలము. And because we don't see what happens out after that, చనిపోయిన తర్వాత ఆమెకి ఏం జరుగుతుందో మనం చూడలేము గనుక, each religion will come up with some kind of story. ప్రతి మతము కూడా ఒక్కో రకమైనటువంటి కథతో బయలుదేరుతూ ఉన్నాయి. Hindus will come and tell you, okay, if you die, you will be some other animal or something. కొంతమంది హిందువులు వచ్చి ఈ విధంగా చెప్పవచ్చు, చనిపోయిన తర్వాత మరొక జంతువు లేకపోతే మరొక విధంగా నువ్వు జన్మిస్తావని చెప్పవచ్చు. So this is all wrong because there is no basis for this. Bible clearly says what happens after death. ఇలాంటివన్నీ కూడా తప్పు. బైబిల్ స్పష్టంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్తూ ఉంది. And this story that we studied about the Lazarus and the rich man. ధనికుడు అలాగే లాజరు గురించి చదివిన ఈ కథలో. This is not a parable. ఇది కథ కాదని చెప్పబడిన కథ కాదు. ఉపమానము కాదు. ఇది ఉపమానము కాదు. This is a story told by Jesus. It may be a true story. యేసు ప్రభువు చెప్పినటువంటి నిజమైన కథ కావచ్చు. ఎందుకంటే the reason is in all the parables there was no names given in any of the parables. యేసు ప్రభువు చెప్పిన ఏ ఉపమానంలో కూడా పేర్లు ఎప్పుడు చెప్పలేదు. In this parable, in this story, ఈ యొక్క కథలో మాత్రం there is a Lazarus. అక్కడ లాజరు అన్న పేరు ఉంది. There is Abraham. అబ్రహాము అంటూ ఉన్నాడు. There are all names in this. This is a true story. ఇక్కడ పేర్లు నిజమైన కథ అయి ఉండొచ్చు. డోంట్ టెల్ మీ దట్ దిస్ ఇస్ జస్ట్ ఎ పారబుల్ దట్ జీసస్ వాస్ టెల్లింగ్ సో ఇట్ నీడ్ నాట్ బి ఎ ట్రూ స్టోరీ. ఇది యేసు ప్రభు చెప్పాడు గనుక ఇది సత్యమైనటువంటి కథ అని కాదు అని చెప్పి మీరు అనొద్దు. సో వాట్ హ్యాపెండ్ నౌ, దిస్ లాజరస్ వాస్ టేకెన్ బై ఏంజెల్స్ టు హెవెన్. లాజరు గారు ఇప్పుడు పరలోకానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అండ్ వెన్ వి యూజువల్లీ కాల్ హెవెన్ వి డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ ఇస్. అదేంటో తెలియకుండా గానీ మనం పరలోకం అని చెప్పి చెప్తూ ఉంటాం. బిఫోర్ జీసస్ క్రైస్ట్ డైడ్, యేసు ప్రభు చనిపోక ముందు, దేర్ యూస్ టు బి ఎ ప్లేస్ కాల్డ్ పారడైస్. ఇక పరదేశం అన్నటువంటి ఒక స్థలం ఉండేది. And whenever a believer died, ఎవరైనా విశ్వాసి చనిపోయినట్లయితే, that believer will go to this paradise. ఈ విశ్వాసి ఆ పరదేశమైన స్థలానికి వెళ్తాడు. That place is also called Abraham's bosom. అది అబ్రహాము భుజము అని కూడా పిలువబడినది. So the Lazarus died and he was carried to this paradise. ఈ యొక్క పరదేశమైన స్థలానికి చనిపోయిన లాజరు ఆత్మ వెళుతుంది. How do we know that there is a place called paradise? పరదేశమైన స్థలం అన్నది ఉన్నది అని మనకి ఎలా తెలుసండి? You remember what Jesus told the thief on the cross? యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి దొంగతో యేసు ప్రభు శిరోలో ఏం చెప్పాడో తెలుసండి మీకు? When the thief repented and turned to God, యేసు ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి ఆయన యేసు ప్రభు వైపు తిరిగినప్పుడు, and he said, then he said to Jesus, remember me when you come into your kingdom. Luke 23. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీవు తిరిగి వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. So today you will be with me in paradise. యేసు ప్రభు అడుగుతున్నాడు కదా, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. Here is the main difference. Listen carefully, otherwise you don't understand this. జాగ్రత్తగా వినండి, ఈ విషయం మీకు అర్థం కాదు జాగ్రత్తగా వినకపోతే. Before Jesus Christ died on the cross, యేసు క్రీస్తు శిలువలో చనిపోక ముందు, God was a righteous God. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. A holy God. పరిశుద్ధుడైన దేవుడు. Even the saints could not go to heaven. మరి పరిశుద్ధులు కూడా పరలోకానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. They are all going to this place called paradise. ఈ పరదేశం అన్నటువంటి పరదేశానికి వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. So Jesus, when he died, యేసు ప్రభు చనిపోయినప్పుడు, he told this thief, ఈ దొంగతో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, today you will be with me in paradise. నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పాడు. And Abraham was there. అక్కడ అబ్రహాము ఉన్నాడు. And then all the other saints were also there. ఇతర పరిశుద్ధులు కూడా అక్కడ ఉన్నారు. We'll come back to this paradise later. తర్వాత తిరిగి పరదేశం అనే విషయాన్ని గురించి ఆలోచించేద్దాం. I'll come back and explain that. దాన్ని మళ్ళీ తిరిగి వచ్చి నేను మీకు వివరణ చెప్తాను. So let's look at the rich man. What happened to him? ఈ ధనికుడైన వ్యక్తికి ఏం జరుగుతుందో నేను చెప్తాను వినండి. So the people were celebrating. They were all maybe giving meals to the relatives and everybody is coming and giving eulogies. ఈ యొక్క ధనికుడు చనిపోయినప్పుడు బంధువులందరూ వస్తున్నారు, వారి భోజనాలు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. And they were all talking about how
great man this man was. ఆ ఈ వ్యక్తి ఎంత గొప్పవాడు అని చెప్పి వారందరూ మాట్లాడుకుంటున్నారు. But this is all still going on. ఆ ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉండగా this man ended up in torment. ఆ ఈ యొక్క పళ్ళు కొరికే స్థలమునకు వెళ్లి ఈ వ్యక్తి ఉంటూ ఉన్నాడు. And let's read verse 23. 23వ వచనాన్ని చదువుదాం. And being in torment and Hades. చదువుదాం. అప్పుడు మాతాళంలో బాధపడుచు బలుపెట్టి దూరం నుండి అబ్రహాము అతని గొప్పని ఆరుకుని లాగని చూచి తండ్రివైన అబ్రహమా నాయకు కలిగేపడి తన వేలు నీడలో ఉంచి నా లాగను చదాల్చినట్టు లాగను పంపు. So what is he asking for? ఏం అడుగుతున్నాడు? Until that point he had the servants to bring anything he wants. తనకి అవసరమైన అన్ని కూడా తెచ్చి పెట్టడానికి తన దగ్గర చాలా మంది పరివారం ఉన్నారు అప్పటి వరకు. If he wants food, ఆయనకి ఆహారం అవసరమైనట్లయితే he has to just call a servant, he will bring the food. తన యొక్క పరివారాన్ని పిలిస్తే అతను ఆహారం తీసుకొస్తాడు. If he wants a drink, ఆయన ఏమైనా తాగడానికి అవసరమైనట్లయితే he will get some mango juice. ఆయనకి మ్యాంగో జ్యూస్ తీసుకొని వస్తాడు. But right now what is he doing? ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? He is pleading and asking father Abraham. అబ్రహాము ని ఇతను దా కరికరించమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. Please send Lazarus. లాజరును పంపించమని అర్థిస్తూ ఉన్నాడు. How much water he is requesting? ఎంత నీళ్ళు అడుగుతున్నాడండి? A drop of water in his little finger. తన యొక్క చివరి వేలుతో వేసినటువంటి ఒక చుక్క నీటిని అడుగుతూ ఉన్నాడు. Just to cool my tongue. Just to cool my tongue. ఆ యొక్క బాధను తట్టుకోవడానికి ఒక చుక్క నీళ్ళు అడుగుతూ ఉన్నాడు. So he is now crying for water. ఇప్పుడు నీటి కోసం ఏడుస్తూ ఉన్నాడు. He is in agony. ఆయన బాధలో ఉంటూ ఉన్నాడు. He is in pain. ఆయన బాధలో దుఃఖంలో ఉంటూ ఉన్నాడు. Where is he right now? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? This is not hell yet. ఇది నరకము కాదు ఇంకా. This is a torment place. ఇది బాధ కలిగేటువంటి ఒక స్థలం అయ్యింటి ఉంది. But when the torment place is again thrown into hell, that would be even miserable and worse. ఈ స్థలము నరకములోనికి తోయబడినప్పుడు అది చాలా భయంకరంగా ఉంటుంది. Right now being in torment we see how much torment he is facing. ఇక్కడ ఎంత బాధ అనుభవిస్తూ ఉన్నాడో చూడండి. He is just asking for a drop of water. ఒక చుక్క నీటి కోసం అర్థిస్తూ ఉన్నాడు. And then some religions believe, some people believe. కొంతమంది నమ్ముతూ ఉన్నారు కదా. After we die, మనం చనిపోయిన తర్వాత my relatives will pray for me. నా బంధువుల కోసం ప్రార్థన చేస్తారు. And then they will give some good deeds for me. నా కోసం కొన్ని మంచి పనులు వారు చేస్తారు. And then based on their good deeds I can come out of this place and then I can go to heaven. నేను వారు చేసిన మంచి పనులను బట్టి నేను ఆ నరకం నుండి ఈ స్థలం నుండి బయటకు వచ్చి నేను పరలోకానికి వెళ్ళవచ్చు అనుకుంటారు. మై డియర్ పీపుల్ దట్ ఇస్ ఎ ఫాల్స్ స్టోరీ. అది నా ప్రియ స్నేహితులారా అది సత్యము కాదు. ద మోమెంట్ యు డై నీవు చనిపోయిన వెంటనే ఇదర్ యు గో టు దిస్ ప్లేస్ వేర్ ద లాజరస్ వెంట్ లాజరు వెళ్ళిన స్థలానికి అన్న వెళ్తావు. ఆర్ యు గో టు ద ప్లేస్ వేర్ ద రిచ్ మ్యాన్ వెంట్ అండ్ క్రైయింగ్ ఇన్ టార్మెంట్. ఇక ధనవంతుడు వెళ్ళి బాధపడుతున్న ఆ స్థలానికి అన్న వెళ్తావు. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇది జోక్ కాదండి. దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. అది చాలా సత్యమైన సీరియస్ అయినటువంటి విషయం. దట్ ఇస్ ద రీజన్ వై ఐ కేమ్ ఆల్ ద వే హియర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. ఈ విషయాన్ని నేను మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. మెనీ క్రిస్టియన్స్ హావ్ బికమ్ లూక్వార్మ్ దిస్ డేస్. చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవులు నునువెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నారు. దే థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు చర్చ్ అండ్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. నేను మందిరానికి వెళ్తున్నాను అన్ని పనులు చేస్తున్నాను అని చెప్పి వారు సంతృప్తి చెందుతూ ఉన్నారు. బట్ దే వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎ సీరియస్ ఇష్యూ హియర్. ఇక్కడ మనము చాలా సీరియస్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం. లుక్ ఎట్ సంబడీ ఆన్ ద స్ట్రీట్. చూడండి ఎవరైనా వీధుల్లో వెళ్తూ ఉన్న వారిని చూడండి. యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. నీవు నిజమైన విశ్వాసమైనట్లయితే యు హావ్ బర్డెన్ ఫర్ దెం. వెళ్తూ ఉన్న వ్యక్తి పట్ల నీకు భారం ఉంటుంది. Days back I was in Madras on the Sunday. నేను ఆదివారం నాడు మద్రాస్ లో ఉన్నాను. మై క్యాబ్ డ్రైవర్ వాస్ డ్రైవింగ్ మీ. నా క్యాబ్ డ్రైవర్ బండి నడిపిస్తూ ఉన్నాడు. అండ్ దెన్ దేర్ ఇస్ ఆల్ ద వే ఐ కెన్ హావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ బికాజ్ ఐ డోంట్ స్పీక్ తమిళ్ వెరీ వెల్. నాకు సబ్జెక్ట్ చెప్పడానికి నాకు భాష రాదని చెప్పి ఇలాంటివన్నీ కూడా నేను చెప్పవచ్చు. సో ఐ స్టేడ్ ఫర్ సమ్ టైమ్ లైక్ దట్. నేను కొంతసేపు నేను మౌనంగా ఉన్నాను. బట్ గాడ్స్ స్పిరిట్ కీప్ టెల్లింగ్ మీ వై డోంట్ యు టెల్ ద ట్రూత్ టు దిస్ క్యాబ్ డ్రైవర్ హియర్. ఈ వ్యక్తి బండి నడిపిస్తున్న వ్యక్తితో ఎందుకు సత్యాన్ని చెప్పకూడదు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడటం వల్ల the truth I don't even know the language full well. నేను అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క భాష నాకు తెలియదు. నేను ఎలా సత్యాన్ని చెప్పగలనని ఆలోచిస్తున్నాను. What is your excuse to tell the truth on the person on the street?
Second, listen.
సాతానుడా నీవు ఈ మాట విను ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ మేము మా పాపములను ఒప్పుకున్నప్పుడు గాడ్ విల్ క్లీన్స్ మీ ఫ్రమ్ ఆల్ అన్‌రైచెస్నెస్ ఆయన మనని అవినీతిని దుర్నీతిని తొలగించేవాడు అయ్యున్నాడు యు నీడ్ టు లెర్న్ టు క్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు సాతాన్ సాతానుకి దేవుని వాక్యాన్ని చూపించే వ్యక్తిగానే ఉండాల్సిన వాడు అయ్యున్నాడు అండ్ దెన్ రెసిస్ట్ ద డెవిల్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు నీవు దుష్టుని ఎదిరించు అపవాదిని ఎదురుడు పారిపోతాడు బట్ ద ఫస్ట్ థింగ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఇస్ మొదటి భాగం నుంచేవాల్సింది ఏంటంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ మొదటిగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో అండ్ దెన్ రెసిస్ట్ ద డెవిల్ అప్పుడు నీవు అపవాదిని ఎదిరించు గర్జించాలని ఎదురుడు పారిపోతాడు సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ యూస్ దట్ పాసేజ్ ఈ యొక్క వాక్యాన్ని చాలా మంది వాడుతూ ఉంటారు బట్ దే విల్ స్టార్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ వాక్యంలో మధ్యలో నుంచి మొదలు పెడుతూ ఉంటారు వాట్ దే విల్ డు ఇస్ రెసిస్ట్ ద డెవిల్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు వాళ్ళ మధ్యలో నుంచి మొదలు పెడితే ఏంటంటే సాతాన్ని ఎదిరించండి వాడిని ఎదురుడు పారిపోతాడని చెప్తారు అండ్ దెన్ సాతాన్ విల్ సే హూ ఆర్ యు టు టెల్ మీ సాతాన్ అడిగాడా నీవే ఎవడో నాకు ఆ మాట చెప్పడానికి అంటాడు యు నో వై ఎందుకో తెలుసా దే ఒమిటెడ్ ద ఫస్ట్ పార్ట్ మొదటి భాగాన్ని వదిలిపెట్టారు గనుక సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అక్కడ రాయబడి ఉందంటే మొదటి కానీ నీవు దేవుడికి సమర్పించుకో యు గో టు గాడ్ ఆన్ యువర్ నీస్ అండ్ ప్రే నీవు నీ మోకాలుని దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థన చేయి షో మీ మై సిన్స్ లార్డ్ దేవా నా పాపములను నాకు చూపించు ఐ కన్ఫెస్ మై సిన్స్ బిఫోర్ యు ప్రభువా నీ ముందు నా పాపములను నేను ఒప్పుకుంటాను అండ్ వెన్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ ఏ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాన్ని వెతి చూపించు అండ్ దెన్ యు విల్ నాట్ బి ఎ డిఫీటెడ్ పర్సన్ అప్పుడు నీవు అపజయం పొందిన వ్యక్తిగా ఉండవు యువర్ లైఫ్ ఇస్ ఆల్ టైడ్ అప్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ జీవితమంతా కూడా దేవుని వాక్యముతో అనుసంధానం చేయబడి ఉంది లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ come to go to church and do all kinds of things and they still live a defeated life chaala mandi devuni mandiraniki velli anni chestu untaru gaani vipalamaina jeevithani gadugutu untaru so the reason why they live a defeated life so is yoga apajaya paramaina jeevithani gala kaaranam ento meeku telusandi they don't claim the word of god devuni vakyanni pattukoni daanni yetinchamutaledu ganuka when satan comes and attacks you satanu vachi ninnu edirinchinappudu when show you some guilt on you neeravanaatvanti doshanni vaadu choopistu you open the bible and show it to satan satanaki neevu vachyanni chupinchi satanato cheppandi you have the word of god given to you neeku vachyam iyyabadi undi when you are a truly saved born again christian neevu nijamaga marumarusu pondina tiriki janminchina kristavudu ayinatlayite bible says you are a new creation in jesus christ kristunando neevu nootana srushtivi ani vachyam lo rayabadi undi and you are sons and daughters of jesus christ yesu kristu yokka devuni kumarunavu devuni kumartyam ayintu na but sometimes some preachers will go and tell you are all sons and daughters of Jesus Christ ఆ కొంతమంది ప్రసంగికులు చెప్తారు మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క కుమారులు కుమార్తెలు అంటారు but that is not true అది సత్యం కాదండి only if you have repented of your sins and asked Jesus to be your savior ఆ యేసు ప్రభువుని నీవు అంగీకరించి నీ రక్షకుడిగా ఉండమని అడిగి నీవు పశ్చాత్తాపం పొందినప్పుడు మాత్రమే నీవు దేవుని కుమారుడు అవుతావు and follow him ఆ నీవు ఆయనను అనుసరించినప్పుడు and then you will be his child అప్పుడు మాత్రమే నీవు ఆయన బిడ్డగా మారగలుగుతావు so you need to learn these simple things ఆ ఈ చిన్న విషయాలను నేర్చుకోవాల్సిన వారైంటున్నా so what is happening to this Lazarus the rich man ఆ ఈ దరిద్రుడికి ఇంకా ఏం జరుగుతుందో చూడండి and then he said verse 27 27వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా therefore he said I beg you therefore father that you would send him to my father's house అందుకు అబ్రహాము కుమారుడాని ఈ జీవిత కాలంలో నీకు ఇష్టమైన సుఖమును అనుభవించింది అలాగనే లాజరు కష్టమును అనుభవించిందని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ ఎవరు 26 అంతేకాక ఇక్కడ నుండి మీ ఎంతకు దాటగలుగుతారు దాటి భూజాలు పుట్టినట్టు అక్కడ వారు మా ఎంతకు దాటి రాజ్యాలు పుట్టినట్టు మహా అగాధము ఉంచబడినదని చెప్పాను ఏముందండి మహా అగాధం ఉంటుంది సో దిస్ పర్సన్ కెనాట్ క్రాస్ దేర్ టు ది అదర్ సైడ్ ఆ ఈ వ్యక్తి ఆ భాగానికి వెళ్ళలేడు అండ్ దట్ పర్సన్ కెనాట్ క్రాస్ దిస్ సైడ్ ఆ ఈ ఆ వ్యక్తి రెండో వ్యక్తి ఈ స్థలానికి రాలేడు సో ద పర్సన్ హూ గోస్ టు పారడైస్ ఆ ఈ పారడైస్ పరదేశకు వెళ్ళిన వ్యక్తి ఐ కెనాట్ గో టు ద టార్మెంట్ ప్లేస్ ఆ ఈ యొక్క టార్మెంట్ ప్లేస్ లోనికి ఆ వ్యక్తి వెళ్ళలేడు అండ్ దిస్ ప్లేస్ దే కెనాట్ క్రాస్ ది అదర్ సైడ్ ఆ రెండో వ్యక్తి వేరొక స్థలానికి కూడా వెళ్ళలేడు సో learn this thing very clearly aa ee satyanni meer chaala jagrattaga gamaninchandi what does that tell us akade em cheptundi
Once you die on this earth, ఈ లోకములో నువ్వు ఒకసారి చనిపోయినట్లయితే, there is nothing nobody can do. ఆ ఎవరు కూడా ఏమీ చేయలేరండి చనిపోయినప్పుడు. But as long as you have life on this earth, ఆ ఈ లోకములో నీకు జీవితం ఉన్నప్పుడే, you can change the path which side you want to go. ఆ నీవు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అనేది ఇక్కడే తీర్మానం తీసుకోవాలి. Can you understand this truth? ఆ సత్యం మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? Please raise your hand if you understand what I said. నేను చెప్పిన విషయం గాని మీకు అర్థమైనట్లయితే మీరు చేయండి. మీరు ఎంతమందికి అర్థమైంది అనే విషయం, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉండగానే ఏ మార్గానికి వెళ్ళాలో తీర్మానం తీసుకోవాలి. సో వన్స్ వి డై, ఒకసారి మనం చనిపోతే, వి కెనాట్ చేంజ్ దిస్ పాత్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అని మార్గాన్ని చేర్చుకోలేము మార్చుకోలేము. సో నౌ దిస్ ద రిచ్ మ్యాన్ ఎండెడ్ అప్ ఇన్ ద టోర్మెంట్. ఆ యొక్క ధనికుడైనటువంటి వ్యక్తి ఆ పొట్టు దొరికే స్థలాల్లో ఉంటూ ఉన్నాడు. ఆస్కింగ్ ఫర్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక నీటి పొట్టు కొరకు ఆశతో అడుగుతూ ఉన్నాడు. బట్ దట్ కెనాట్ బి గివెన్ టు హిమ్. ఆ వ్యక్తికి ఆ నీటి చుక్క దొరకదండి అక్కడ. అండ్ నెక్స్ట్ వాట్ ఇస్ ద బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఫర్ హిమ్. ఆయనకున్నటువంటి మరొక మార్గం ఏంటంటే, నౌ హి థింక్స్ అబౌట్ హిస్ బ్రదర్స్, తన యొక్క సహోదరుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నౌ ఐ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, నేను ఈ స్థలం నుండి ఇప్పుడు తప్పించుకోలేను. సో లెట్ మీ అట్లీస్ట్ హెల్ప్ మై బ్రదర్స్, నా యొక్క సహోదరుల గురించి అన్న వారికైనా సహాయం చేయండి అనుకుంటూ ఉన్నాడు. సో ద పీపుల్ దట్ హూ వెంట్ టు దిస్ టార్మెంట్ ద హెల్ ఆర్ ద పారడైస్, ఆ యొక్క పరదేశం లేకుంటే ఆ మంట కరిగించేటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు, దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ థింగ్, వాళ్ళు అక్కడ ఆలోచన చేయగలరు. They know their brothers. వారి సహోదరుల గురించి వారికి తెలుసు. They feel their thirst. వారికి దాహం అవుతుందని తెలుసు. So don't think that you know when you go to heaven or hell you will lose all senses. నీవు పరలోకానికి నరకానికి వెళ్ళినప్పుడు మీకుంటూ ఉన్నటువంటి స్పర్శలన్నీ కోల్పోతారని అనుకోవద్దు. And don't think that you will forget everything. నీవన్నీ కూడా మర్చిపోతావని అనుకోవద్దు. Here he remembers that he has five brothers. ఇక్కడ ఆ వ్యక్తి గుర్తుంది తనకి ఐదుగురు సహోదరులు ఉన్నారని. And what is he saying? ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. Okay, forget about me, I cannot do anything now. నా జీవితంలో నేను ప్రేమ చేయలేను, నన్ను గురించి మర్చిపో. Can you send Lazarus to my home? నా లాజర్ని నా ఇంటి సహోదరుల కోసం పంపమా అని అడుగుతూ ఉన్నాడు. And tell them this good news. ఈ శుభవార్తను వారికన్నా చెప్పమనండి. And what is he doing? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? A job of a missionary. మిషనరీ యొక్క పని ఈ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. A missionary called from Hades. అయ్యో ఆ యొక్క మంటత కలిగినటువంటి స్థలంలో నుండి ఒక మిషనరీ వస్తూ ఉన్నాడు. మిషనరీ వలె నరకం నుండి కేక వేస్తున్నాడు. ఆ మిషనరీ వలె నరకంలో నుండి కేకలు వేస్తూ ఉన్నాడు. హి ఇస్ వరీడ్ అబౌట్ హిస్ బ్రదర్స్, తన శ్రేయస్ సహోదరుల గురించి తను బాధపడుతూ ఉన్నాడు. ఇఫ్ యు హావ్ సంబడీ డైడ్ అండ్ వెంట్ టు దిస్ ప్లేస్, మనకి ఎవరైనా ఉండి చనిపోయి అక్కడికి వెళ్ళినట్లయితే, దే వుడ్ బి క్రైయింగ్ ద సేమ్ క్రై టు నైట్. ఈ రాత్రి వేళ ఆయనగానే వారు దుఃఖపడుతూ ఉండవచ్చు. ఫాదర్ అబ్రహాం, చనిపోయిన స్థలంలో ఉండి లాజరు గారిని వెళ్ళినట్లయితే, ఇఫ్ దే సీ సంబడీ కమింగ్ అవుట్ ఆఫ్ ద డెడ్, చనిపోయిన వ్యక్తి ఎవరైనా రావడం చూసినట్లయితే, దెన్ దే విల్ బిలీవ్, వారు నమ్ముతారు అని చెప్పంటున్నారు. ఇఫ్ దే గో టు ఎ చర్చ్ లైక్ దిస్, ఇలాంటి సంఘమానికి ఎవరైనా చనిపోయిన వారు వస్తే, ఈవెన్ ద ప్రీచర్స్ కమ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవరైనా బోధకుడు వచ్చి ప్రసంగం చేసినప్పటికీ, దే విల్ జస్ట్ స్లీప్ అండ్ టేక్ యు నో దే డూయింగ్ దేర్ స్టఫ్. చాలా మంది వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. దే డోంట్ టేక్ దిస్ థింగ్ సీరియస్, ఈ విషయాలు వారు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇఫ్ యు సెండ్ ఎ రిలేటివ్ ఫ్రమ్ డెత్, చనిపోయిన వారిలో నుండి వారి బంధువులను పంపినట్లయితే, దెన్ దే విల్ బిలీవ్, వారు అప్పుడు నమ్ముతారు. And the response is even more tragic. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఇంకా చాలా బాధాకరంగా ఉంటూ ఉంది చూడండి. And verse 28. 28వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారు ఈ వ్యాధికరమైన స్థలంలో రాకుండా వారికి సాక్షి ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నేను వేడుకొచ్చున్నానని. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషకులు ప్రవక్తులు ఉన్నారు, వారి మాటలు విధమని అతని గురించి చెప్పక. ఓకే, సో వాట్ ఈస్ హి సేయింగ్ ఇస్ దే హావ్ ద మోసెస్ అండ్ ద ప్రొఫెట్స్. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు అని చెప్పాడు. Whenever you read the word Moses and the prophets together like that, ఎవరైనా ఎప్పుడైనా నీవు ప్రవక్తలు మోషే కలిపి చదివినట్లయితే,
It is talking about the Old Testament. Na idi paatha nibandhana gurinchi maatladutundi. So in effect what is he saying? Na ina em cheptunnarante variki Bible undi. Variki Bible undi. Varu Bible nammakapothe varu Bible nammanatlayite sanipoyina vaadu lesi vellinannu nammaru. Na sanipoyina vaadu ani cheppinappudiki lesi cheppina varu nammaru anna. So that is what Abraham is saying. Even if a dead man goes out and go and tell them, they won't believe. Na varu sanipoyina vyakti velli cheppinappudiki varu nammaru anna. And God knows our heart condition. Ah, maneka hrudaya ka paristhitini devudu telusu. And that's why God is saying that. Ah, anduke devudu ee maata cheptunnadu. It is a very tragic thing. Ah, idi chaala dukhakaramaina vishayam. When the gospel is presented. Ah, suvartha prakatinchabadinappudu. We need to believe and humble ourselves and repent before God. Ah, devuni mundu vidheta kaligi aa vakyanni angikarinchi panchantapa padavalasina varame intuna. Because of lack of time. Ah, nee samayam leni kaaranam chetha. I'll just give you some pointers. So what happened to this paradise? The place where the Lazarus went. When Jesus died, today you will be with me in paradise. So Jesus also went to this paradise. This is one of the compartment next to this torment. Jesus took that paradise to heaven. ఆ యేసు ప్రభు పర యొక్క పరదేశును చెరగా తీసుకొని పోయి పరలోకానికి షిఫ్ట్ చేశాడు. Are you listening? ఆ వింటున్నారండి. Jesus emptied and took this paradise to heaven. ఆ యొక్క పరదేశును ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. He took the captivity captive with him. ఆ చెరలో ఉన్న వారిని బంధించబడే వారిని చెరను చెరగా ఆయన తీసుకొని పోతున్నాడు. So later when Paul saw he had a vision. ఆ పౌలు బట్టు తన దర్శనాన్ని చూసినప్పుడు he mentions that the paradise is in heaven now. ఇప్పుడు పరదేశాన్ని పరలోకంలో ఉందని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సో వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఇస్ ఎంప్టీ నౌ. ఆ ఇప్పుడు ఒక స్థలము ఖాళీగా ఉంటుంది. ద సెకండ్ కంపార్ట్మెంట్ ఇస్ ద టోర్మెంట్ వేర్ ద రిచ్ మ్యాన్ వెంట్. ఆ దరికడి వెళ్ళినటువంటి స్థలము రెండో భాగం. సో దట్ విల్ బి థ్రోన్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం. ఆ చివరి కాలములో తీర్పు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ యొక్క స్థలము నరకంలో తోయబడుతుంది. When Satan is judged and cast into lake of fire. ఆ సాతాను తీర్పు తీర్చబడి మండుచున్న అగ్నిగుండంలో తోయబడినప్పుడు after that this torment the place the called Hades also be cast into the lake of fire. హేడెస్ అని చెప్పబడుతున్న ఈ బాధపడేటువంటి స్థలము కూడా అందులో పడతోయబడుతుంది. This rich man is suffering right here in this place of torment. ఆ ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడు ఈ స్థలంలోనే బాధపడుతూ ఉన్నాడు. పంపిస్తారు. That is the cell right now they are in. Na veedu prastharik unnatundi pradesham adi. And then when the judgment is done, aa teerpane jarigin tarvata, and the, when the judge said no he has to go to jail, appudu teerpu teerche nyayamurthi gari ee vyakti jail ki vellalani chepte, and then this person in the cell will be transferred to the central jail. Aa yoka cell lo unnatundi vyaktini central jail ki pampistaru. So right now the judgment has not happened here. Aa eppudiki teerpu anedi jaragaledu. They are kept in this cell of torment. Aa yoka dukkamadinatundi ee cell lo pettabadi unnaru. So this cell will be emptied and thrown into the lake of fire in the future day. రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఈ యొక్క స్థలం ఖాళీ చేయబడి అగ్నిగుండంలో తోయబడుతుంది. So this is the things that will happen. ఈ విషయాలన్నీ జరగబోతున్నాయి. So the heaven పరలోకం విత్ పారడైజ్ నౌ ఇప్పుడు ఈ పరదేశంతో కూడా ఉంటుంది. And then the torment will be finally cast into the lake of fire. ఈ మనుచు ఉన్నటువంటి ఈ యొక్క దుఃఖం అనేటువంటి స్థలము మనుచున్న అగ్నిగుండంలో తోయబడుతుంది. అది నరకము. I hope you understand the concept of hell, heaven, paradise and this place of torment. నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. దుఃఖపడే స్థలము, పరదేశం, పరలోకం, నరకం ఈ నాలుగు విషయాలు మీకు అర్థమైనాయి అని నేను భావిస్తున్నాను. If you want to learn more of these teachings, na yoga bodhana gurinchi neevu ekkuva nerchukovali anukunnatlayite, I have a videos recorded on YouTube. Na YouTube lo na yoga videos unnai. You can watch, but it is only in English so far. So na ippudu varaku avi English lo maatrame untu unnai. So maybe in a future date I will be able to do in translation also. Rabaya dinallo translation kuda cheyadaniki prayatnam chestam. So this the gulf between these two compartments, ee rendu ki madhyalo unnatundi khali.
So makes one person not to cross the other other side. ఈ ఒక వ్యక్తి ఇక్కడికి ఇక్కడ వ్యక్తి అక్కడికి వెళ్ళకుండా ఆపుతూ ఉంటుంది. And then I'll conclude with one final thought. ఒక చివరి ఆలోచనతో నా మాటలు ముగించాలని అనుకుంటున్నాను. If I ask someone where do you want to go? నేను మీరు ఎవరైనా ఒకరిని మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారని అడిగితే you will answer I want to go to heaven. మీరు ఏం చెప్తారండి? నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నానని చెప్తారు. Although that is the right answer. అది సరైన సమాధానమైనప్పటికీ but that is not the better answer. అది ఉత్తమమైన సమాధానం కాదు. That is not a true correct answer. అది సత్యమైనటువంటి నిజమైన సమాధానం కాదు. True correct answer is that you want to be with Jesus. నీవు యేసుక్రీస్తుతో కూడా ఉండాలి అని చెప్పినట్లయితే అది నిజమైన ఆన్సర్. Wherever that may be. అది ఎక్కడైనప్పటికీ I want to be with Jesus. యేసు ప్రభుతోనే ఉండాలనుకుంటున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు కదా ఇన్ వర్స్ 43 లూక్ 23 లూకా సువార్త 23:41 వచనంలో ఐ సే టు యు టుడే నేను మీతో చెప్తున్నాను యు విల్ బి విత్ మీ నీవు నాతో కూడా ఉంటావు దట్ ఇస్ ద ఫస్ట్ యు విల్ బి విత్ మీ నీవు నాతో కూడా ఉంటావు అని యేసు చెప్తున్నాడు దట్ ఇస్ ద కీ థింగ్ అది చాలా ఉచ్చారణ సత్యమైన మాట అండ్ దెన్ లేటర్ హి సెడ్ యు విల్ బి ఇన్ పారడైస్ బట్ యు విల్ బి విత్ మీ యేసు ప్రభు ముందు చెప్పిందంటే నీవు నాతో కూడా ఉంటావు అని చెప్పాడు అండ్ పాల్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్ పౌలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అబ్సెంట్ ఇన్ ద బాడీ శరీరం లేకుండా I will be with the Lord. నేను శరీరాన్ని విడిచిన తర్వాత ప్రభుతో కూడా ఉంటాను అన్నాడు. ప్రభుతో కూడా ఉంటాను అంటున్నాడు కానీ నేను పరలోకంలో ఉంటాను అన్నట్లేదు. నేను పరలోకంలో ఉంటాను చెప్పలేదు నేను ప్రభుతో ఉంటాను అని చెప్పాడు. I don't have to time to give you all the references. అక్కడ ఉన్న రిఫరెన్సులను చెప్పడానికి నాకు సమయం లేదు. But everywhere it says to be with the Lord, to be with the Lord. నేను ప్రభుతో కూడా ఉంటాను నేను ప్రభుతో కూడా ఉంటాను అని చెప్పాడు. You know why? ఎందుకో తెలుసా? You will have a, if you have a relationship with Christ. నేను క్రీస్తుతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు want to be with him ayanto kuda undataniki nenu ishtapadtau not the place oh sthalam pramukhyam kaadu of course you will be in heaven with him ayanto kuda nenu paralokamlo untavu satyamu but the more important thing is that you will be with him daanikante pramukhyamaina vishayam entante nenu yesayyato kuda undavalsunnavu hallelujah the one who died for you nee koraku charipoyadu yesayya the one his body was whipped the one who his body was whipped దీకోసము ఆయన శరీరము నాగల చాలాగా దున్నబడింది for you he was hanging on the cross దీకోసము ఆయన శరీరంలో వేలాడుతూ ఉన్నాడు he did all that for you and me దీకోసము నాకోసమే అంతా చేస్తున్నాడు యేసయ్య the only thing that we need to do is to accept him as our savior ఆయన స్వన సొంత రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే నువ్వు నేను చేయవలసిన విషయం like the story I said yesterday నేను నిన్న చెప్పిన నిన్న కథ చెప్పిన విధంగా ప్రభువా నాకు పాపం అనే క్యాన్సర్ ఉంది నాకు పాపం అనే క్యాన్సర్ ఉంటుంది నాకు మందు కావాలి నాకు మందు కావాలయ్యా నాకు క్యాన్సర్ లేదు అనుకుంటే మందు మింగవు కదా నాకు క్యాన్సర్ లేదు నాకు వ్యాధి లేదు అంటే ఏముంది అవసరం లేదు so you need to recognize that you have a sin problem నీకు పాపం అనే సమస్య ఉందని నువ్వు గుర్తించాలి and then you can accept Jesus as your savior అప్పుడు మాత్రమే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించగలవు if any of you go to hellfire if any of you go to hellfire nivu narakaniki vela evaraina narakaniki vellinatlayite if any of you go yellinatlayite vela evaraina you have to cross the body of jesus christ yesu christu yokka dehanni daatukoni vellali he was lying before you not to let you go nivu narakaniki velakunda ayina niku adduga untunnadu you have to trample his blood to go to the hell nivu paralokamulo niki velataniki tana rakthani nikoraku chindinchavalsi vachindi you have to trample his blood to go into hell ani narakaniki vellalante ayina rakthanni daatukuntu vellali ayina kaachina raktamnu tokki ayina shariramnu daatukoni nuvu narakaniki vellavale gaani ayina nee koraku adduga padi unnadu akkada so you cannot go to hell నీవు ఆయన దాటుకొని మాత్రమే తప్ప నరకానికి వెళ్ళలేవు సో జీసస్ క్రైస్ట్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యు నీకు నీకోసం సమస్తము యేసయ్య చేశాడు డు యు జస్ట్ వాంట్ టు యాక్సెప్ట్ హిమ్ యాస్ యువర్ సేవియర్ నీవు ఆయన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించగలవా ఆర్ డు యు వాంట్ టు టేక్ ఛాన్సెస్ నీవు మరలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నావా ఐ విల్ కమ్ టు నెక్స్ట్ ఇయర్ మీటింగ్స్ అండ్ దెన్ ఐ విల్ గివ్ మై లైఫ్ టు గాడ్ నేను మరో సంవత్సరం జరిగే మీటింగ్స్ వచ్చి అప్పుడు యేసయ్యకి నా జీవితాన్ని ఇస్తానంటావా దేర్ ఇస్ నో గ్యారెంటీ ఫర్ దట్ దాని కోసం గ్యారెంటీ అనేది ఏది కూడా లేదు You understood that is the importance of hell and heaven and all that aa paralokamu narakamu viti gurinchina satyalanu nevu artham chesukunnatlayite today is the day that we can give our life to god mana jeevithallo manaka jeevithallo prabhuki ivvataniki ide anukoola samayam and there are some people who will tell you oh these
preachers will come and scare you. కొంతమంది చెప్పొచ్చు ప్రసంగికులు వచ్చి మిమ్మల్ని భయపెడతారని చెప్తారు. My dear people. నా ప్రియ శ్రోతలారా, I am not going to get anything to scare you. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఏమీ చెప్పడం లేదు. I don't want you to go to hell, Father. I don't want you to go to hell, Father. మీరు నరకానికి వెళ్ళటమనేది నాకు ఇష్టం లేదు. That is the reason I came here. అందుకే దుఃఖంతో భారంతో మీ మధ్యకు వస్తున్నాను. You need to repent. నీవు పశ్చాత్తాపం పొందాలి. I gave my life to Jesus when I was 15. నా 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా యొక్క జీవితాన్ని ప్రభువు యేసుకు అప్పగించాను. I was shocked to know that there is hell and heaven. నాకు పరలోకము నరకము ఉందన్న విషయం తెలుసుకొని నేను షాక్ అయ్యాను. And then I confessed my sin before the Holy God. Let's tell God. నా ప్రభుతో చెప్తా. I don't want to go out of this compound without receiving Christ. ప్రభువా, ఈ యొక్క స్థలాన్ని వదిలి నేను యేసు ప్రభువుని కనుగొనకుండా వెళ్ళను. I want you right now. యేసయ్య, నీవు నాకు ఇప్పుడే అవసరమై ఉంటున్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి ప్రభువా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా. ప్రభువా. నా పాపము ఒప్పుకుంటే మీరు క్షమిస్తానన్నావు కదా. నా పాపములు ఒప్పుకున్నట్లయితే నన్ను క్షమిస్తానని చెప్పావు కదయ్యా. నేను పాపినయ్యాను, క్షమించండి. నేను పాపినయ్యున్నాను, నన్ను క్షమించండి అని చెప్పండి. నేను నిత్య నరకానికి కాదు కదా, నేను మీ దగ్గర ఉంటాను. మీరు నా పాపము క్షమించండి. ప్రభువా, నేను నా పాపాలను క్షమిస్తానని చెప్పండి. ఈ రాత్రి నా జీవితంలో నేను మీకు ఇస్తున్నాను. ప్రభువా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా.